నా నియోజకవర్గంలో నేను ప్రతి ఎవరు ఫోన్ వచ్చినా సరే నా భార్యతో సహా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీ నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నా పిఎలు అందరు ఫోన్ నెంబర్లు ఇచ్చినాము. ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ కావాలి. ఎంతనో ముందో ఆక్సిజన్ లేని ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఆక్సిజన్ సిలిండర్ ఫిట్ చేసి మళ్ళీ ఇది ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మాకు ఎవరు ఫోన్లు వస్తున్నాయి రెస్పాండ్ అవుతున్నాము. కొద్దిగా ఎక్కువ డిమాండ్ వచ్చేసింది ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ రకమైన ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక టీము మరి వాటర్ సప్లై కానివ్వండి అక్కడ ఉన్న పేషెంట్లు కానీ ఎవరికైనా వాటర్ సప్లై కానీ అక్కడ ఏర్పాట్లు అక్కడ చూడడం జరుగుతున్నది. మేజర్ గా ఆక్సిజన్ సిలిండర్లని ఏ ఇంటికైతే ఫోన్ వచ్చినా వాళ్ళకి ఆక్సిజన్ ఫిట్ చేసే ఒక కార్యక్రమాన్ని మేము నియోజకవర్గంలో చేస్తున్నాము. ఇంకా 100-200 సిలిండర్లు అక్కడ ట్రై చేస్తున్నా. అవి కూడా ప్రజల మధ్యలో ఉంచి అందుబాటులో ఉంచే కార్యక్రమంలో మేమందరం కూడా పనిచేస్తున్నాము అనే విషయాన్ని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఇదే కాకుండా నా నియోజకవర్గంలో ఎవరు అంటే మాక్సిమం మేము గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డిలో చాలా మంచిగా అందుబాటులో ఉంది. హాస్పిటల్ సూపరింటెండెంట్ కానివ్వండి సంగారెడ్డి లేదా అక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు వార్డ్ బాయ్లు మంచిగా పనిచేస్తున్నారు. కాకపోతే ఏంటంటే సఫిషియంట్ స్టాఫ్ లేదు కాబట్టి కొంత సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు పేషెంట్లు కూడా. కాబట్టి అదొక లోపం తప్పితే సర్వీస్ తగ్గుతున్నది. కాకపోతే బ్యాక్లాగ్ ఏంటంటే 80% లంగ్స్ డామేజ్ అయినా హాస్పిటల్కి వస్తున్నారు. 80% ఇప్పుడు ఒక 50% డామేజ్ అయినా వస్తే డాక్టర్ ఒక ప్రయత్నం సక్సెస్ అయితే కానీ లంగ్స్ 80% డామేజ్ అయినాక వస్తున్నారు. ఏంటి అంటే ఇంచుమించు నీకు బార్డర్లో ఉన్నట్టే లంగ్స్ గా. కాబట్టి అలాంటి పేషెంట్లు చనిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మేము లోకల్ గా ఉన్న డాక్టర్లు సూపర్ కోఆర్డినేషన్ చేసుకుని మేము అక్కడ కూడా ఆక్సిజన్ అందించడము అక్కడ ఉన్న కాడికి వెంటిలేటర్స్ ఏర్పాటు చేయడం ఉన్న డాక్టర్ ఉన్న దాంతో ఇది కూడా మేము కోఆర్డినేషన్ పెట్టుకోవడం చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఏదో ఇది మొక్కుబడి కాకుండా సీరియస్నెస్ గా గ్రౌండ్ లో మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇది ఒక నియోజకవర్గమే నేను నా నియోజకవర్గం కాబట్టి నా బాధ్యత నేను చేస్తున్నాను. నేను ఈ మీడియా సమావేశంలో ఉన్నా కాబట్టి దయచేసి మీ మీడియా సోదరులు కూడా తెలియజేస్తున్నాను. గాంధీ భవన్ మీడియాకు సంబంధించి మీకు మీ సంబంధం మీకు ఎవరికి ఏం రావు కాబోదని కోరుకుంటున్నాను. మనసావాచ కోరుకుంటున్నాను. ఇన్ కేస్ బ్యాడ్ బ్యాడ్ ఏదైనా మీ దాంట్లో ఎవరికైనా వచ్చి ఎమర్జెన్సీ ఉంది లేకపోతే మాకు ఆక్సిజన్ కావాలి లేకపోతే మాకు ఏదైనా హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇప్పింది అని అంటే కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా గాంధీ భవన్ మీడియా సంబంధించి మీరు రిపోర్టర్స్ కానివ్వండి కెమెరామెన్లు కానివ్వండి ఎవరైనా సరే మీకు కూడా ట్రీట్మెంట్ విషయంలో నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మా యొక్క ఫోన్ నంబర్ మీకు అందుబాటులో వస్తాము. సురేష్ అని మా పిఎం ఉంటాడు మీకు ఆ నంబర్ ఇస్తాము. ఆ నంబర్ మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఏది ఎమర్జెన్సీ ఉందా లేదు మీ ద్వారా ఇంకెవరికైనా హెల్ప్ చేయాలి గాంధీ భవన్ మీడియా ద్వారా ఇంకెవరికైనా హెల్ప్ చేయాలి అన్నా కూడా మీరు ఫోన్ చేయండి మేము రెస్పాండ్ అవుతాం. దాన్ని కూడా ఇదంతా కూడా మనము ఒకరిని ఒకరు కాపాడుకునే దాంట్లో మానవత్వంతో మనం చేయాల్సిన బాధ్యతగా మన వంతు ప్రయత్నం చేద్దాం. తర్వాత భగవంతుడు మీరు భారం వేసి మన జీవితాలు కొనసాగాల్సింది. చివరిగా ఒక డైరెక్షన్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన డైరెక్షన్ అనుకోండి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకు ఇచ్చిన డైరెక్షన్ లో గాంధీ భవన్ నుంచి కూడా గాంధీ భవన్ లో ఒక 2 అంబులెన్స్ లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. 2 అంబులెన్స్ లు ఈ అంబులెన్స్ లు కరోనాకు సంబంధించి అంటే కరోనా పేషెంట్ హైదరాబాద్ గాంధీ భవన్ లోనే 2 అంబులెన్స్ లు ఇమీడియట్లీ నా సొంత ఖర్చులతో నేను ఏర్పాటు చేస్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం రాహుల్ గాంధీ గారి నుంచి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇక్కడ 2 అంబులెన్స్లు ఒక 2 రోజుల లోపల ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీని ఖర్చంతా కూడా నేనే భరిస్తా. ఇది ఈ హైదరాబాద్ కంట్రోల్ రూమ్ మన గాంధీ భవన్ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మేము అది డిక్లేర్ చేస్తాం. కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఎవరు ఫోన్ చేసినా సరే ఎమర్జెన్సీ కింద ఈ అంబులెన్స్లు గాంధీ భవన్ నుంచి మేమే డీజిల్ వస్తాం మేమే మెయింటెనెన్స్ చేస్తాము. ఎవరు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసినా
ఇక్కడ ఉన్న అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోవాలన్నా ఇది హైదరాబాద్ కి ఉపయోగపడే విధంగా గాజీబాద్ లో రెండు అంబులెన్స్లు ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా నేను మీడియా ద్వారా హైదరాబాద్ ప్రజానీకానికి అందరు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. అంటే ఒకరిని ఎత్తుకోవడం ఒకటి దించుకోవడం కాదు, వాస్తవాన్ని కూడా ఈ రెమ్డెసివిర్ బాధ్యత కేంద్ర ప్రభుత్వము ముందుగానే రాష్ట్ర ప్రభుత్వాలకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ ఇచ్చినాక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయితే రాష్ట్ర ప్రభుత్వాల మీద మేము మైంటోళ్ళం ప్రతిపక్షంగా. రెమ్డెసివిర్ అనేది ఈ ఫార్మా డ్రగ్స్ అందరూ కేంద్ర ప్రభుత్వం పరిధిలో తీసుకున్నారు కాబట్టి అందుకే నేను కేంద్ర ప్రభుత్వం అన్నా. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పోట్లాడాలి, ఆ డ్యూటీ అది చెయ్యాలి. ఏదో రకంగా ఆయన డ్యూటీ ముఖ్యమంత్రి కూడా చెయ్యాలి. మొదటి తప్పు కేంద్ర ప్రభుత్వం చేసింది కాబట్టి కేంద్రాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. రెండవది ఇతను కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దాని బాధ్యత వహించాల్సిందే. కాబట్టి ఈ ప్రజలను కాపాడే దాంట్లో ముఖ్యమంత్రిగా ఆయన వద్దు ఆయన కృషి చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నేను విమర్శలకు ఇప్పుడు ఇప్పుడే స్కామ్ అవుతుంది అవ్వైతున్నాడు చెప్పాలి. ఇప్పుడే ఎందుకు చెప్పంటే అసలు ఇప్పుడు మనుషులు బతకాలి ఫస్ట్ కావాల్సింది. నేను ఇప్పుడు స్కామ్ అవుతున్నాయా అయితేలేవా మనం తర్వాత చూద్దాం, దాని టైం ఉండదు. కానీ గాడు పక్కగా ఒక మనిషి ఒక్కొక్క సెకండ్ ఎట్లా ఇబ్బంది పడుతున్నాడో దాన్ని గ్రహించి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రభుత్వం ద్వారా ఈ మనుషులు ఎట్లా కాపాడాలనేది చూద్దాము. ఈ స్కామ్ లో పంచాయతీ కాదు తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఎమర్జెన్సీ మన స్కాములు కావు, ఎమర్జెన్సీ తెలంగాణ ప్రజలను కాపాడాలి. ఇది ఇంపార్టెంట్. మనకి ఎందుకు పంచాయతీ? ముఖ్యమంత్రి దున్నాడు కదా, ముఖ్యమంత్రి దున్నాడు కదా, పవర్ సార్లు ఎవరి దగ్గర ఉంటాయి? ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటాయి. మాత్రం ఉండాలని ఉండకపోయి ఫస్ట్ అయితే ముఖ్యమంత్రి గారు మేము అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిని అడుగుతున్నాము. ఇప్పుడు కేటీఆర్ కూడా పెట్టారు కదా ఫీల్డ్ మరి టాస్క్ ఫోర్స్, అందుకే అంటే అప్పీల్ చేస్తున్నాము. ఈ మంత్రి ఉన్నాడా లేడా ఈ పంచాయతీ కూడా తర్వాత చూద్దాం. ఇప్పుడు పబ్లిక్ సపరేట్ టైంలో ఈ రాజకీయాలు మాట్లాడుకుంటూ రాజకీయ విమర్శలు చేసుకుంటూ కూర్చుంటే సచ్చిటువంటి ఇల్లు కాల్చి కూడా ఏడుస్తుంటే మేము ఇట్లా ఏడు కాదనే దగ్గర నేను విమర్శలు పోతాను. దయచేసి ప్రస్తుతం ప్రజలను కాపాడాల్సిన దాంట్లో ప్రభుత్వం ఎట్లా దిగి రావాలి దాని మీదనే మాట్లాడతాను. ఒకవేళ వాళ్ళు సర్వీస్ చేయలేదు, ఇది స్టేట్ గవర్నమెంట్ మంచి పరిపాలన అందించలేదు, ప్రజలను కాపాడేదంటే ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది. ప్రజల దగ్గర వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది కదా. అందుకే మేమేమంటున్నామంటే ఇప్పుడు పొలిటికల్ ఫైట్ కాదు కావాల్సింది. ఇప్పుడు మనం చేయాల్సిన ఫైట్ ఏంటంటే మనుషులను కాపాడే ఫైట్, అది ప్రజలు కాపాడాలి. ఆ జాగ్రత్త మనం ఇబ్బంది పడతాం కాబట్టి తెలంగాణ ప్రజలు కాపాడే దాంట్లోనే మా కాంగ్రెస్ పార్టీ శాసనసభలో నా వ్యక్తిగతంగా నా ఫైట్ అనేది నేను తెలియజేస్తాను. లాక్డౌన్ మంచి నిర్ణయమే. ఈ లాక్డౌన్ అనేది ఇంకా ఈ 10 రోజులు కాదు, ఇంకా 15 రోజులు కొనసాగినా తప్పులేదు, ఇంకా 4 రోజులు కొనసాగినా తప్పులేదు. మనుషులను బతికుంటేనే కదా అది చూసేది. కాబట్టి మనుషులు కూడా ప్రజలందరూ కూడా ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు లాక్డౌన్ కి. ప్రజలందరూ కూడా ప్రిపేర్ అయ్యారు. చాలా సందర్భాల్లో నాకు ఒక 50 మంది కలిసినట్టు నాకు ఒక 40-50 మంది అడిగారు అన్న లాక్డౌన్ పెడితే మంచిది అని. ఎప్పుడు లాక్డౌన్ పెట్టే ముందు అన్న నాకు లాక్డౌన్ పెడితే బెటర్ అన్న, ఇక అది ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటాం అని చెప్పారు. కాబట్టి ఈ 10 రోజులే కాదు ఇంకా 4 రోజులు లాక్డౌన్ పెట్టా తప్పు లేదు. మొదలు మనం బతకాలి కదా, బతుకోవాలి ఎట్లా బతకాలి అనేది దాని మీదనే ఈ లాక్డౌన్ చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఎలాంటి అనుమానం లేదు, పైసలు ఎప్పుడైనా సంపాదించవచ్చు కానీ ప్రాణం పోతే ప్రాణం రాదు కదా, పైసలు పోతే పైసలు వస్తాయి. కాబట్టి ఇది ఇంపార్టెంట్. దీని మీద ఏం పొలిటికల్ కాంట్రవర్సీలు ఏం లేదు. ఇది కూడా నేను ఒక శాసన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా నా ప్రజల పక్షాన్ని నా ఒపీనియన్ మీకు చెప్పేది.